నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఊరికే తాటాకు చప్పట్లు బయటకు వచ్చి ఏదో మాట్లాడితే మేమేదో అయిపోతాము. మీకు ఎవరికి చిత్తశుద్ధి లేదు, మీకెవరికి మాట్లాడే అర్హతనే లేదు. పాలమూరు అభివృద్ధి గురించి కానీ పాలమూరులో ఏ మూలకలు ఏ ప్రాంతానికైనా పోయి అడగండి. ఈ జిల్లా ప్రాజెక్టుల కోసం పోరాడింది ఎవరు? ఈ జిల్లాలో లోపు అంటే సమస్య ఉంటే కరెంటు కోసం కరెంటు తీసుకొచ్చి ప్రతి ఒక్క చోట సబ్స్టేషన్లు కరెంటు మొత్తం లైన్లు అప్గ్రేడేషన్ చేయించడానికి తాపత్రయ పడింది ఎవరు? చేసింది ఎవరు అసలు మాట్లాడడానికి అడిగినండి. ఈరోజు ఏదో వచ్చినాం, మేమైనా అయిపోయినాం, ఇప్పుడే కొత్త వచ్చినాం, ఎప్పుడు లేము, స్వతంత్రం వచ్చినాక ఫస్ట్ టైం మేము అధికారంలోకి వచ్చినటువంటి విధంగా మీరు మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ జిల్లా అభివృద్ధికి నిజంగా చిత్తశుద్ధి ఉంటుంటే, మీకు చిత్తశుద్ధే కనుక ఉంటే మొన్న ఏం మాట్లాడిండ్రు కేంద్ర ప్రభుత్వంతో ఫ్రెండ్లీ వాతావరణం ఉంటేనే డెవలప్మెంట్ సాధ్యమన్నారు. మరి అట్లాంటిది మరి ఈరోజు రాజకీయ విమర్శలు చేయండి, తప్పులేదు, కానీ మీరు చెయ్యనివి ఏదైతే అన్ని విషయాలు తెలిసి కూడా రాజకీయంగా ఏదో మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నాడు నిన్న ఆయన మాట్లాడిన మాటలు పండబెట్టి తొక్కుతాడు. బిడ్డ మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పండబెట్టి తొక్కుతా. ఎవరిని పండబెట్టి తొక్కుతాం? ఎవరు 8 సీట్లు మాకున్నాయి, మిమ్మల్ని టచ్ చేస్తామా? మేము టచ్ చెయ్యం. మీ దాంట్లో మీకు ఎవరు చెప్పిన ఇంతకుముందు వాళ్ళ దాంట్లో వాళ్ళు ఎవరైనా షిండేలా వెళ్తే వాళ్ళే అంటున్నారు రేవంత్ రెడ్డి షిండే కదని, వాళ్ళే విమర్శిస్తున్నారు కదా. రేవంత్ రెడ్డి రేపు ఏకనా షిండే ఎక్కడేమో అని వాళ్ళ దాంట్లో వాళ్ళకే చర్చలు నడుస్తున్నాయి. మొన్న ప్రధానమంత్రిని కలిసినాక ఓ పెద్ద ఎత్తున వచ్చిన విమర్శలు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆ విమర్శల నుంచి మీరు బయటపడడానికి, ఆ మీద మమ్మల్ని దించుతారు, మమ్మల్ని దించుతారు, మిమ్మల్ని ఉపవర్తించరు. ఈ రాష్ట్ర ప్రజలే దించుతారు. ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా కేసీఆర్ ని దించిండ్రో, ఏ విధంగా కేసీఆర్ ని ఫామ్ హౌస్ పరిమితం చేసిండ్రో, అదే విధంగా కాంగ్రెస్ పార్టీని మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుంటే మీరు ఇదే అహంకార ధోరణితో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయాన్ని ప్రజలకు చేరకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తే మిమ్మల్ని దించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరేం అతిథులు కాదు, 15 వాళ్ళు ఉన్నారు, అంతకుముందు 15 మీరే ఉన్నారు కదా, అంతకుముందు 67 ఉన్నారు కదా. కొత్తగా మీరేమి అధికారంలోకి రాలే. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, 10 సంవత్సరాల్లో ఈ దేశ పురోగతి చూడండి. కరోనా సమయంలో ఈ దేశాన్ని ఆర్థికమైనటువంటి సంక్షోభం నుంచి బయట వేసి 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకెళ్ళిందంటే వారికి ఉన్న కమిట్మెంట్ ఏంటి? ఈ దేశం పైన, దేశ ప్రజల పైన, దేశ అభివృద్ధి పైన ప్రపంచ దేశాలన్నీ మన నరేంద్ర మోదీ గారి వైపు చూస్తుంటే ఓర్వలేనటువంటి ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ మన వాళ్ళ ఐఎన్డి యొక్క పక్షాలు. ఈరోజు రాహుల్ గాంధీ గారి ఐఎన్డీలో వాళ్ళ ఐఎన్డీలో అసలు రాహుల్ గాంధీని క్యాండిడేట్ ప్రధానమంత్రి క్యాండిడేట్ కూడా ఒప్పుకోనటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పుకుంటారు. ఎట్లా కలుగుతారండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి? ఎట్లా కలుగుతారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చెప్పండి? తెలంగాణ 17 సీట్లు గెలుస్తుంటే ప్రధానమంత్రి అంటారు, ఎట్లయితేనండి 17 సీట్లు ప్రధానమంత్రి? 543 స్థానాలు ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాల్లో 17 స్థానాలు తెలంగాణ గెలిపిస్తే ప్రధానమంత్రి అంటారా? కర్ణాటకలో మొత్తం 24-25 స్థానాలు పార్లమెంట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది పక్కన కూడా, 24-25 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతా ఉన్నారు.